హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ గ్రోత్ తెలుగు. ఈ వీడియోలో నేను మీ కెరీర్కి ఎంతో హెల్ప్ అయ్యే ఒక ట్రిక్ అయితే నేర్పించబోతున్నాను. ఏంటంటే, నార్మల్గా లింక్డ్ఇన్ అనేది జాబ్ సెర్చ్ ప్లాట్ఫామ్గా కూడా చాలా వరకు పాపులర్. అంటే చాలా వరకు లింక్డ్ఇన్ని ఒక నెట్వర్కింగ్కి, కొలాబరేషన్స్ కానివ్వచ్చు, మీ బ్రాండ్ బిల్డింగ్కి, వీటన్నిటికీ ఎలా వాడతారు, జాబ్ సెర్చ్ కూడా లింక్డ్ఇన్ అంతే పాపులర్. సరిగ్గా యూటిలైజ్ చేస్తే నౌకరీ కన్నా కూడా చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ అనేది. బట్ చాలా మందికి లింక్డ్ఇన్లో జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలో తెలియదు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. మీరు కనుక జాబ్ కోసం చూస్తుంటే, మీరు ఎక్స్పీరియన్స్డ్ అయినా, మీరు ఫ్రెషర్ అయినా, మీరు కాలేజ్ గ్రాడ్ అయినా, మీరు ఇంటర్న్షిప్ కోసం చూస్తున్నా, జాబ్ కోసం చూస్తున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్నా, ఎలాంటి జాబ్ కోసం చూస్తున్నా కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది ఖచ్చితంగా కూడా మీకు హెల్ప్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఎలా సెర్చ్ చేయాలో నేనైతే మీకు నేర్పిస్తాను. లెట్ సపోజ్ మీరు ఫ్రెషర్గా జాబ్ అప్లై చేయాలనుకుంటున్నారు, జస్ట్ ఫ్రెషర్గా, అంటే ఏ రోల్ అయినా పర్లేదు, ఫ్రెషర్గా అప్లై చేయాలనుకుంటున్నారు. సో ఎలా చేస్తారంటే, ఇప్పుడు నార్మల్గా మీరు ఇక్కడ లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే పైన మీకు జాబ్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఆ జాబ్స్ అనే సెక్షన్ ఒకసారి క్లిక్ చేయండి. అక్కడ మీరు టైటిల్ అని ఉంటుంది కదా, అక్కడ లెట్ సపోజ్ మీరు ఫ్రెషర్ కదా, కొన్ని కీవర్డ్స్ పెట్టండి. నేను ఫ్రెషర్ అని ఒకటి కీవర్డ్ ఇచ్చాను, కామా పెట్టి అసోసియేట్ అని ఇచ్చాను. అంటే నార్మల్గా ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవాలంటే కొన్ని కీవర్డ్స్ వాడతారు, లేదా ట్రైనింగ్. సో మ్యాక్సిమం ఈ 3 కీవర్డ్స్, లేకపోతే ఎగ్జిక్యూటివ్ అని కూడా ఇంకోటి పెట్టుకోండి. 4 కీవర్డ్స్లో ఇన్ జనరల్గా ఎక్కువ అంటే ఉంటారు, అంటే ఫ్రెషర్స్ హైర్ చేసిన రోల్స్కి ఎక్కువ ఉంటాయి. నేను ఇప్పుడు క్లిక్ చేశాను, 4 రోల్స్ నేను మొత్తం ఇప్పుడు పెట్టింది. ఏంటి, ఫ్రెషరు, అసోసియేటు, ట్రైనీ, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కదా. సో ఇప్పుడు ఫిల్టర్స్ ఉంటాయి ఇక్కడ. మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే, డేట్ పోస్టెడ్ ఉంది కదా ఇక్కడ, అక్కడ పాస్ట్ వీక్ కానీ ఆర్ పాస్ట్ 24 అవర్స్ కానీ పెట్టండి. ఎందుకంటే మీరు నార్మల్గా సెర్చ్ చేసినప్పుడు ఎప్పుడో పోస్ట్ చేసిన జాబ్స్ కూడా ఉంటాయి, వాటి వల్ల మీకు యూజ్ లేదు. నౌకరీలో అయితే మీకు మ్యాక్సిమం ఆ ఫిల్టర్స్ అనేది ఫ్రీ యూజ్ చేసుకున్నది, బట్ లింక్డ్ఇన్లో ఉంటుంది. లెట్స్ సపోజ్ నేను పాస్ట్ వీక్ అన్నాను, అంటే లాస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు పోస్ట్ చేసిన మాత్రమే కావాలి అన్నాను. సో ఈ 4 కీవర్డ్స్ ఉండే వాటితో లాస్ట్ వీక్ పోస్ట్ చేసినవి ఆల్మోస్ట్ 790 జాబ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీకు సీనియర్ రోల్స్ కూడా రావచ్చు కొన్నిసార్లు. నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ లెవెల్ అంటుంది చూడండి, ఇక్కడ ఇంటర్న్షిప్ ఎంట్రీ లెవెల్ ఆర్ ఇంటర్న్షిప్, ఎంట్రీ లెవెల్ ఆర్ అసోసియేట్, ఈ మూడిట్లో మాత్రమే పెట్టండి, మిగిలినవి వదిలేయండి. ఇప్పుడు ఈ 472 రిజల్ట్స్ అయితే మనకు వస్తాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎంట్రీ లెవెల్ రోల్స్. సో లెట్ సపోజ్ మీరు ఏదైనా ఒకటి చూశారు, మీకు మనకు దీంట్లో కూడా చూసుకుంటే, అంటే మీకు అన్నీ ఒక్కడొక్కటి చూస్తే వెళ్తే, లెట్ సపోజ్ ఇక్కడ కంటెంట్ ట్రైనీ అని ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తున్నారు. ఇన్ జనరల్గా ఇది ఎంట్రీ లెవెల్ రోల్ అని మనకు అర్థమవుతుంది క్లియర్గా. అంటే ట్రైనీ అని ఉందంటే మ్యాక్సిమం ఎంట్రీ లెవెల్ రోలే. సో మీరు ఏం చేయొచ్చు అంటే, దీనికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి దీనికి అప్లై చేయడానికి. ఇప్పుడు కొన్ని జాబ్స్కి ఈజీ అప్లై అయిన ఆప్షన్ ఉంటుంది. ఈజీ అప్లై అయిన ఆప్షన్ ఉంటే ఏమవుతుందంటే, మీరేమీ అన్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ రిక్రూటర్కి. సో నచ్చితే ఇమీడియట్గా చేస్తారు. నేను ఆల్రెడీ మొన్నే ఒక వీడియో చేశాను, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, జాబ్ సెర్చ్కి హెల్ప్ అయ్యేలా కానీ, అదని మీరు ఫాలో అవ్వచ్చు. లేదా ఇంకా కొన్ని చూడవచ్చు. ఇక్కడ ఏఆర్సీ జూనియర్ అనలిస్ట్ అని ఇంకొకటి ఉంది, ఇక్కడ అప్లై అని క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్ లింక్ తీసుకోవాలి. ఇది ఒక వే. నేను ఇంకా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే జెన్ప్యాక్ట్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటుంది అని ఇంకొకటి వచ్చింది. ఇక్కడ ఈజీ అప్లై ఆప్షన్ అయితే ఉంది. సో మీరు ఇలా అయినా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ ఇలాగ మీరు అన్నీ చూసుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ప్రతి దాంట్లోనూ ఎంట్రీ లెవెల్ రోల్స్ ఏంటని మీకు ఆటోమేటిక్గా వచ్చాయి ఇప్పుడు. సో వీటిల్లో చాలా జాబ్స్కి ఏంటంటే ఇలాగ మీట్ ద హైరింగ్ టీమ్ అని ఉంటుంది, అది మీరు వెతకాలి. కొన్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 5 జాబ్స్ చూస్తే వాటిలో ఒకటి ఉంది కదా. సో వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి, వీటి వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, మీకు ఇక్కడ మీట్ ద హైరింగ్ టీమ్ అనే దానికి మెసేజ్ అని ఉంటుంది చూసారా. దీంట్లో ఏంటంటే మీరు అప్లై చేయండి, అప్లై చేయడంతో పాటు ఇక్కడ వీళ్ళకి మెసేజ్ డైరెక్ట్గా మీరు చేయొచ్చు. మీకు కొన్ని ఫ్రీ మెసేజెస్ ఉంటాయి డైలీ ఇన్నని, ఆర్ మీరు ప్రీమియం యూజర్ అయితే మీకు ఇంకా ఎక్కువ ఉంటాయి, బట్ ప్రీమియం తీసుకోవాల్సిన అవసరం లేదు దీనికైతే. మీరు ఫ్రీగా కూడా మీరు కొన్ని చూస్తే ఆటోమేటిక్గా కూడా, అంటే చాలా వాటిల్లో ఉంటాయి. ఇప్పుడు మీరు, నేను ఇప్పుడు 5 చూస్తే ఇందాక ఒకటి కనిపించింది, ఇప్పుడు ఇంకొకటి చూసి ఇక్కడ హెచ్సిఎల్లో ఫ్రెషర్ కావాలి అని అన్నారు. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే హైరింగ్ టీమ్కి మెసేజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మీరు నన్ను అడగచ్చు ఇప్పుడు అసలు నేను ఏం మెసేజ్ చేయాలి అని. సో మీకోసమే నేనైతే ఒక టెంప్లెట్ అయితే క్రియేట్ చేశాను, దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. యాజ్ ఇట్ ఈస్ ఈ టెంప్లెట్లో జస్ట్ మీరు అలా ఏం చేయాలంటే, ఇప్పుడు నేను సబ్జెక్ట్లో ఏం పెట్టాను, ఎంక్వైరీ అబౌట్ జాబ్ టైటిల్ పొజిషన్ ఎట్ కంపెనీ నేమ్ అన్నాను. లెట్ సపోజ్ మీరు ఇక్కడ దీనికి అప్లై చేస్తున్నారు అనుకో, అసెట్ మేనేజ్మెంట్ అని చెప్పి. సో వీళ్ళు ఇక్కడ రోల్ ఇచ్చారు కదా, మీరు ఇక్కడ
ఆ పొజిషన్ బట్ పొజిషన్ బదులు అసెట్ మేనేజ్మెంట్ పొజిషన్ ఎట్ హెచ్సిఎల్ అని పెట్టచ్చు. డియర్ ఇక్కడ రిక్రూటర్స్ నేమ్, రిక్రూటర్స్ నేమ్ బదులు ఇక్కడ మీరు ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో సో వాళ్ళ నేమ్తో రీప్లేస్ చేయొచ్చు. అలానే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నిటి బదులు మీ పర్సనల్ ఇవ్వాలంతే, నేను ఇది మామూలుగా బ్రేసెస్ లో ఇచ్చాను వాటి బదులు మీ ఇవ్వాలి. అలాగే లాస్ట్ లో మీ నేమ్ ఆర్ మీకు ఏదైనా పోర్ట్ఫోలియో ఉంది ఆర్ మీకు ఏదైనా వెబ్సైట్ ఉంది ఆ లింక్ పెట్టండి, ఏమి లేకపోతే వదిలేయండి. సో ఇలాగ జస్ట్ ఎడిట్ చేసి వీళ్ళకి మెసేజ్ చేయండి. ఎందుకంటున్నా అంటే లింక్డ్ఇన్ లో మెసేజెస్ కి ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది, అంటే మీరు జాబ్ అప్లై చేయడం కానీ. ఎందుకంటే చాలా వరకు ఇలా అప్లై ఉంటే ఈజీగా అప్లై కొట్టేస్తారు, థౌజండ్స్ లో కూడా అప్లై చేస్తారు కొన్నిసార్లు, బట్ అన్నిటి నుంచి మీకు రిప్లై రాదు ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కానీ. బట్ ఇలా మెసేజ్ చేసే వాళ్ళు 100లో 1 ఉంటారు కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు చూస్తారు, ఓకే ఇలా పలానా అతను యాక్టివ్గా అప్లై చేస్తున్నాడు, ఇతను అప్లై చేశాడు మెసేజ్ కూడా చూశాడు. సో ఇలాగా మీకు ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. నేను చెప్పాను కదా మీరు ఒక 4 5 చూస్తే వాటిల్లో ఈ అప్లై చేసే అదే ఇలాగా రిక్రూటర్స్ కనెక్షన్స్ అనేవి ఈజీగా ఉంటాయి, మీకు 2 3 దొరుకుతూ ఉంటాయి. ఇది ఒక వే, మీరు ఇంకా ఓపెన్ చేసుకొని చూసుకుంటా వెళ్ళచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ 400 500 కాబట్టి మీ ఓపిక పట్టది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే, మీరు రిమోట్ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్నారా ఆర్ ఆఫీస్కి వెళ్ళి మాత్రమే చూస్తున్నారా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఆన్ సైట్, హైబ్రిడ్, రిమోట్. మీరు కనుక రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తుంటే 2 క్లిక్ చేయండి. మాక్సిమం హైబ్రిడ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అలో చేస్తారు కాబట్టి. ఇప్పుడు చూస్తే మీకు ఇందాక 450 ఉన్నవి ఇప్పుడు ఎన్ని వచ్చేసాయంటే ఆల్మోస్ట్ 120 140లో వచ్చేసాయి. బట్ ఇవి ఇప్పుడు మీకు చూడొచ్చు ఇన్ఫోసిస్లో ఒకటే ఒక రోల్కి హైర్ చేసుకుంటున్నారు, సో దానికి కూడా మీకు అక్కడ హైరింగ్ టీమ్ కాంటాక్ట్ ఉంది కాబట్టి వీళ్ళకే మేము మెసేజ్ చేయొచ్చు. సో ఇలాగ ఇవన్నీ కూడా ఏంటంటే హైబ్రిడ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే. సో మీకు ఇంకా తర్వాత నెగోషియేట్ చేయాలి అవసరం అయితే లేదు, ఎందుకంటే మీరు డైరెక్ట్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నవే అప్లై చేస్తున్నారు చూసుకొని. సో ఇది ఒక వన్ ఆఫ్ ద అంటే బెస్ట్ వే మెయిన్గా కూడా, అంటే ఎంట్రీ లెవెల్ అయినా కూడా ఆర్ ఏ రౌండ్. నేను ఇప్పుడు వరకు మీకు చూపించింది ఎంట్రీ లెవెల్ అని ఫిల్టర్స్ పెట్టి చూపించాను, బట్ మీరు అలా కాదు మీరు ఎక్స్పీరియన్స్ అనుకుంటే సేమ్ వేలోనే మీరు సెర్చ్ చేయొచ్చు పైన కీవర్డ్స్ మాత్రం మీకు తెలియాలంటే. సో ఒకవేళ మీరు ఇవన్నీ కాదు, మీరు ఏదైనా ఒక డెవలపర్ అనుకుంటాము, ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ జావా డెవలపర్ అనుకుంటాం, కీవర్డ్స్ మార్చి జావా అని అలా పెట్టే ఇక్కడ ఎక్స్పీరియన్స్ లెవెల్లో మీరు కొంచెం ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 3 to 6 3 to 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రేంజ్ అనుకోండి, మీరు సీనియర్ లెవెల్ అని పెట్టుకోవచ్చు. ఇలాగా అంటే మీరు ఫిల్టర్స్ ఎక్కువ యూజ్ చేస్తే అప్పుడు మీకు ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఓన్లీ ఎంఎన్సీస్లో ఆర్ కొన్ని కంపెనీస్లో ఉన్న జాబ్స్ మాత్రమే చూస్తున్నారు అప్పుడు ఇక్కడ మీరు కంపెనీస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ మీరు లీడింగ్ ఎంఎన్సీస్ మాత్రమే అనుకుంటే మీకు ఇక్కడ చూపిస్తాయి, ఓకే మీరు పైన ఇచ్చిన 4 కీవర్డ్స్తో హైర్ చేసుకుంటున్న కంపెనీస్ ఏంటి అని మీకైతే ఇక్కడ చూపిస్తాయి. సో వీటిల్లో కూడా మీరు అగైన్ ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు, అంటే నాకు ఓన్లీ ఈ పలానా యాక్సెంచర్ అండ్ పలానా కాగ్నిజెంట్ ఇంకేమన్నా కంపెనీ వీటి నుంచి మాత్రమే చూపించాలి అని మీరు అనుకున్నారు, ఇంకా పీడబ్ల్యూసీ ఆర్ వెల్స్ వర్గో ఈ 4 కంపెనీస్ నుంచి మాత్రమే నాకు చూడాలనుకున్నారు మీరు జాబ్స్. నార్మల్గా అవి ఫిల్టర్ పెడితే మీకు ఆ 4 కంపెనీస్లో ఉన్న మాత్రమే కూడా వచ్చాయి ఇక్కడ చూడండి. సో ఇలాగా మీరు ఫిల్టర్స్ని నీట్గా కానీ యూజ్ చేసుకుంటే మీ జాబ్ సెర్చ్ మీకు ఈజీగా ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా మీరు అప్లై చేస్తారు ఓకే, బట్ అలా హైరింగ్ టీమ్ కాంటాక్ట్ అయితే ఉంటుంది కదా, ఆ హైరింగ్ టీమ్ కాంటాక్ట్ కానీ మీరు మెసేజ్ చేస్తే మీరు ఇప్పటివరకు నేను చూపించిన వాటి యూజ్ చేసుకొని మీకు యాక్యురేట్ జాబ్స్ అయితే మీకు వస్తాయి. బట్ మీరు ఆ మెసేజ్ కానీ చేస్తే వాటి నుంచి రెస్పాన్స్ కూడా మీకు ఇమీడియట్గానే ఉంటుంది, ఎందుకంటే లింక్డ్ఇన్లో నార్మల్గా ప్రొఫెషనల్స్ కానీ రిక్రూటర్స్ కానీ యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ పనే అది నార్మల్గా. కాబట్టి మెసేజ్కి ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది జాబ్ అప్లికేషన్ కన్నా కూడా, ఎందుకంటే జాబ్ అప్లికేషన్ అంటే మీ గురించి వాళ్ళు తెలుసుకోవాలి అయితే మాట్లాడాలి, బట్ మీరే ఇనిషియేట్ చేశారు అనుకోండి కన్వర్జేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది రిక్రూటర్స్ కూడా హైర్ చేసుకోవడానికి. కాబట్టి ఇలా చేస్తే అంటే ఎటువంటి జాబ్ అయినా కూడా మీకు ఈజీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి లింక్డ్ఇన్ నుంచి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇంకా చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుంది కెరీర్కి కావాల్సిన ప్రతి ఒక్కటి, మెయిన్గా జాబ్ సీకర్స్కి కానీ కెరీర్లో సెట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కానీ, పాజివ్ ఇన్కమ్, ఫ్రీలాన్సింగ్ ఏదైనా కూడా, అండ్ డైలీ జాబ్స్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు చేసుకోకుండా ఉంటే. అండ్ ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఈ వీడియో జాబ్ సీకర్స్కి ఆర్ మీ ఫ్రెండ్స్కి అనుకుంటే ఇదైతే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.